హిందీ సినిమా, తమిళనాడుని కోలీవుడ్, తెలుగు సినిమాని టాలీవుడ్, కన్నడ సినిమాని శాండల్వుడ్, మలయాళ సినిమాని మల్లువుడ్ అని షార్ట్ ఫామ్ లో సినిమా వాళ్ళు మాట్లాడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? బాలీవుడ్. బాలీవుడ్ వాళ్ళు ఎందుకలా పిలవడం మొదలు పెట్టారని చూస్తే చాలా ఆశ్చర్యమైన విషయం చెప్పారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళు సినిమా తీసే ఏరియాని, దానికి సంబంధించిన విషయాలు ఉన్న సకలాన్ని హాలీవుడ్ అనే ఒక పరిధిలోనికి తీసుకువచ్చి వ్యాపార రీతిగా టైటిల్ పెట్టుకున్నారంట. మనం ఎందుకు బాంబే మార్కెట్ ని బాలీవుడ్ గా మార్చకూడదని మార్చేయడంతో బాలీవుడ్ అయింది అది. హాలీవుడ్ లాగా ఇప్పుడు బాలీవుడ్ మిక్కిలి పెద్ద బడ్జెట్ సినిమాలను తయారు చేసే సినిమా ఫ్యాక్టరీ లాగా మారిపోయింది. బాలీవుడ్ బాలీవుడ్ అనగానే నార్త్ ఇండియన్స్ మాత్రమే ఉన్నారని అనుకోకండి. ఆ బాలీవుడ్ కి ఎప్పుడూ మన సౌత్ ఇండియన్స్ పైన మర్యాద అధికం. అది నిన్న ఇవాళ వచ్చింది కాదండి. పాత హీరోలు దేవానంద్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్ పీరియడ్ లో వాళ్ళు మన సినిమాలను రీమేక్ చేసి గెలుచుకునే రుచి చూశారు. ఎంజీఆర్ సినిమాన దేవానంద్ పిలు, శివాజీ సినిమాన దిలీప్ కుమార్ ని పిలువు అని అదే ప్యాటర్న్ లో చాలా సంవత్సరాలుగా గెలుస్తూ ఉన్న వారికి ఇప్పటికీ మన ఊరి సినిమాలు లిఫ్ట్ ఇస్తూనే ఉన్నాయి. సింగం, సామి, చిరుత అని పలు సినిమాలు అదరగొట్టే జయాన్ని ఇచ్చాయి. 10 సంవత్సరాల మునుపు తులసి అనే సినిమాలో వెంకటేష్ అనే హీరోతో నటించారు. అలాగే కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్స్ అనే సినిమాలో సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు. అదే తెలుగు సినిమాలో ఏ ఒక్క పెద్ద హీరోయిన్ వదలలేదు. ప్రభాస్ తో యోగి, రవితేజతో దుబాయ్ సీను, బాలకృష్ణతో సింహ, నాగార్జునతో గ్రీకు వీరుడు అని అలాగే రౌండ్ కట్టి కొడుతూ ఉన్నారు. ఇక్కడ రజనీ ధనుషులాగా తెలుగు వెంకటేశులు తులసి అనే సినిమా చేసిన తర్వాత లక్ష్మి అనే సినిమా చేశారు. రీసెంట్ గా బాబు బంగారం అనే సినిమాలో ఇద్దరు నటించారు. అదే సమయంలో ఆయన ఫ్యామిలీకి చెందిన అబ్బాయి రాణా దగ్గుపాటి, అదేనండి బాహుబలి విలన్, ఆయనతో కృష్ణం వందే జగద్గురు అనే సినిమాలో హీరోయిన్ గా చేశారు. దీనికి మధ్యలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మాయాలాంటివి చేశారు. అందరూ జుట్టు పీక్కుంటున్నారు. జీవితంలో అదృష్టం రావచ్చు, కానీ అదృష్టమే ఇలా జీవితం అవుద్దని నయనతారకి లక్ అలాగే కొడుతూ ఉంది. రేవతి, నటులలో మర్యాద గల స్థానాన్ని సంపాదించిన వారు. భారత రాజా యొక్క పరిచయంతో వచ్చిన రాధిక, రాధ వరుసలో రేవతి కూడా ఆయన పరిచయం చేసిన వారే. రేవతి అని తెలియడానికన్నా రేవతి సురేష్ మేనన్ గా చాలా ఖ్యాతి పొందారు. కెమెరామ్యాన్ సురేష్ మేనన్ పెళ్లి చేసుకున్న తర్వాత టెలిఫోటో ఎంటర్టైన్మెంట్ అనే ఒక కంపెనీని ప్రారంభించారు రేవతి. పలు ధారావాహికలు, పుదియ యుగం లాంటి ఎన్నో సినిమాలలో ఆ బ్యానర్లో వచ్చాయి. చలనచిత్ర చరిత్రలో ఒక ప్రైవేట్ సినిమా సంస్థలో తృప్తిగా అందరికీ భోజనం పెట్టిన ఒకే కంపెనీ రేవతి సురేష్ మేనన్ కంపెనీయే అని పేరు పొందారు. అటువంటి జంట పైన ఎవరి కన్ను పడిందో తెలియలేదు. రేవతికి, సురేష్ మేననకు విడాకులు ఏర్పడ్డాయి. ఇద్దరూ వేరువేరు మార్గాల్లో పయనించుటకు నిర్ణయించుకున్నారు. రేవతి ఆ తరువాత డైరెక్టర్గా అవతారమెత్తారు. మిత్ అనే సినిమా నుండి ప్రారంభించి నేషనల్ అవార్డు తీసుకునేంత ఎదిగారు. తమిళ్, తెలుగు, మలయాళం లాంటి ఎన్నో సినిమాలలో అమ్మ, అక్క అని నటించడం మొదలుపెట్టారు. If you enjoyed this video, kindly like, share, comment. And for further our interesting videos, subscribe our channel below.